హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే ఈ వీడియోలో నేను ఫెస్టివల్స్ కోసం పట్టు పట్టుసారీస్ తీసుకుందామని షాపింగ్కి వెళ్ళాను ఇది నగర్ బ్రాంచ్ నర్సింగ్ స్టోర్స్ అనమాట ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ నడుస్తుంది నేను ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్కి బిఫోర్ వెళ్ళాను అనమాట బట్ ఇప్పుడైతే ఆఫ్ నడుస్తుంది కాబట్టి మీకు వెళ్తే బాగుంటాయి ఆఫర్స్ మీరు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు నేను పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ కూడా తీసుకున్నాను అవన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కొన్ని ఫ్యాన్సీ శారీస్కి బ్లౌజెస్ కోసం ఇలా సెర్చ్ చేస్తున్నాను దాంట్లో బ్లౌజ్ వచ్చింది బట్ కాకపోతే కొన్ని బ్లౌజెస్ కోసం అని చెప్పి అవి కూడా చూస్తున్నాను మీకు నా ఛానల్లో ఎలాంటి కంటెంట్ చూడాలి అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఇలా చాలా బ్లౌజెస్ చూశాను ఈ శారీకి మీకైతే ఏది బాగా సూట్ అయింది అనిపించింది అనేది నాకు కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ కొన్ని కొన్ని ఫ్యాన్సీ శారీస్ నాకు కొంచెం కాస్ట్లీగా అనిపించాయి కొన్ని కొన్ని అఫోర్డబుల్గా అనిపించాయి మనం సెలెక్షన్ తెలిసి ఉంటే దాన్ని బట్టి మనం ఈజీగా సెట్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు నర్సింగ్ స్టోర్స్ అనేది చాలా పాపులర్ అయిపోయాయి కదా నేను ఎక్కువ శాతం షాపింగ్ అక్కడే చేస్తూ ఉంటాను ఇప్పుడైతే చాలా రష్గా ఉంటుంది ఆ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయి లెహెంగా కోసం వచ్చింది సో తను షాప్ అతను ఇలా సెట్ చేసి చూపిస్తున్నాడు అనమాట ఇది మీకు క్లియర్గా చూపిస్తాను శాటిన్ లైనింగ్ వేసి కింద లెహెంగాకేమో నెట్టెడ్ది ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టు ఇలాంటిది వేసి ఆ ఫ్లవర్స్ ఏ కలర్ వచ్చిందో అది ఫుల్ వర్క్ చేసింది అలా సెట్ చేసి మళ్ళీ నెట్టెడ్ చున్నీని పేరప్ చేశాడనమాట చాలా కాంబినేషన్ అయితే చాలా బాగుంది బయట మీకు వీడియోలో అంతా తెలియట్లేదు కానీ నేను కొన్ని ఫ్యాన్సీ శారీస్ కూడా చూద్దామని చూశాను ఇవన్నీ డిజిటల్ ప్రింట్ శారీస్ అనమాట కొంచెం ఆర్గంజా ప్లస్ టిష్యూ రెండు మిక్స్ అయినాయి బట్ చాలా సాఫ్ట్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్ నేను ఇలా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి కాకుండా డిజిటల్ ప్రింట్లా వచ్చింది ఒక శారీ తీసుకున్నాను ఈ శారీ సెవెన్ నైంటీ నైన్ ఆర్ సిక్స్ నైంటీ నైన్ ఎంతో పడినట్టుంది ఒక సెక్షన్ అంతా మనకి ఈ రేంజ్లోనే ఉంటాయి అంటే ఫ్యాన్సీ ఆర్గంజా కోటా మల్మల్ కాటన్స్ ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట ఈ శారీ ఏంటంటే కట్టుకుంటే అంత త్వరగా నలిగిపోవడం అలా ఉండదు బట్ కొంచెం షైన్ ఉంది కాబట్టి ఫ్యాన్సీలా కూడా యూజ్ చేయొచ్చు అన్నట్టు నేను అలా సెలెక్ట్ చేసి తీసుకున్నాను ఇందులోనే మనకి కొంచెం కాస్ట్లీ శారీస్కి వెళ్తే కూడా ఒక ఫోర్ ఫైవ్ థౌజండ్లో కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చి ఈ శారీ ఒకటి చూశాను ఇది జార్జెట్ శారీ శారీ అంతా అలా వర్క్ వచ్చింది వైట్తో బ్లౌజుకి కూడా ఫుల్గా వర్క్ వచ్చింది అనమాట చాలా బాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ నైంటీ నైన్ ఏమో పడింది శారీ ఓన్లీ బ్లాకే ఉంది వేరే కలర్ ఉంటే తీసుకుందామని చూశాను బట్ అక్కడ వేరే కలర్స్ ఏం లేవు అన్నీ అయిపోయాయంట ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉంది అది కూడా పక్కన పెట్టాను బట్ కాకపోతే ఏంటంటే లాస్ట్లో మాత్రం అది ఫైనల్ చేయలేదు నేను ఎందుకంటే అప్పటికే చాలా సారీస్ తీసేసుకున్నానని చెప్పి ఫైనల్ చేయలేదు ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇది ఒక గోల్డ్ కలర్ శారీ అది కూడా ఆల్ ఓవర్ వచ్చింది ఇది రెడ్ కలర్ శారీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఉంది కలర్స్ కోసం నేను చెక్ చేశాను బట్ లేదు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా గోల్డ్ కలర్ టిష్యూ క్రష్ టిష్యూ ఇలాంటివన్నీ ఆ శారీస్ అయితే చాలా కలెక్షన్ ఉంది తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు కూడా ఉన్నాయి ఇవి బెనారస్ ఆర్గంజా శారీస్ ఇవైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి బట్ శారీ ఏంటంటే స్టిఫ్గా ఉంది ఇవి ఏంటంటే శారీ సెక్షన్ అనమాట ఈ పట్టు శారీ సెక్షన్లో మీకు వీడియోలో బాగా ఓవర్ బ్రైట్నెస్ కనిపిస్తుంది కదా బార్డరు అయితే అలా ఏం లేదు ఇవన్నీ పేస్టల్ షేడ్స్ ఈసారి నేను పేస్టల్ షేడ్స్ ట్రై చేద్దామని చెప్పి పేస్టల్ షేడ్స్లో చూశాను ఈ శారీ అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది బట్ నాకు బ్లౌజ్ ఎందుకు అంత లుక్ అనిపించలేదు పళ్ళు కూడా అంత బాగా ఇవ్వలేదు బట్ ఆ కాస్ట్కి మాత్రం ఈ శారీ నాకు వర్త్ అనిపించింది అండ్ ఇంకొక శారీ ఇది నెమెల్ కంటం గ్రీన్ అంటారు కదా అలా వచ్చింది అన్నమాట నేను ఇందాక గోల్డ్ మీద వర్క్ వచ్చిందని చెప్పాను కదా అదే శారీ ఇప్పుడు నేను ఈ రెండు శారీస్ ఫైనల్ చేశాను బట్ లోపలైతే బాగున్నాయి బట్ బయట ఎలా ఉన్నాయి చూద్దామని చెప్పి నేను బయట కూడా ఒకసారి తీసుకొచ్చి చూశాను ఎందుకంటే కాస్ట్ తక్కువ ఉన్నాయి కదా శారీస్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఏం తీసుకున్నాను అనేది మీకు డీటెయిల్డ్గా అన్నీ చూపిస్తాను ప్రజెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్ రన్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలు